అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి 3K రన్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జెండా ఊపి ప్రారంభించారు. ఎస్పీ ఐశ్వర్య రస్తోగి మాట్లాడుతూ పురుషులతో దీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. అడిషనల్ ఎస్పీ లతా మాధురి మాట్లాడుతూ మహిళలు ఎక్కడ ఉన్నా వారిని అగౌరవపరచరాదని వారు ఎక్కడ ఉన్నా అందరికీ గౌరవం ఉంటుందని తెలిపారు.3KM రన్ మాధ్యమం ద్వారా మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం సొసైటీలో. అవేర్నెస్ ఫర్ ఈక్విటీ, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. సో ఇప్పుడు నా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు బాగా చెప్పారు, ఆయన ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఎప్పుడైతే ఆయన ఈ సర్వీస్ లో వచ్చారు, దాదాపు హౌ మెనీ 33 ఇయర్స్ క్రితం ఎప్పుడైతే అడిషనల్ ఎస్పీ గారు వచ్చారు సర్వీస్ లో, అప్పుడు దెర్ వాజ్ నో ఎస్ఐ, దెర్ వాజ్ నో లేడీ కాన్స్టేబుల్స్, దెర్ వాజ్ ఆల్మోస్ట్ జీరో రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఈవెన్ ఇన్ అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఇప్పుడు 33 ఇయర్స్ లో చూస్తే ఐ థింక్ ఈవెన్ టుడే ద రిప్రజెంటేషన్ ఇస్ నాట్ మోర్ దాన్ 10-15%, కానీ ఇట్ హాస్ ఇంప్రూవ్డ్ సబ్స్టాన్షియలీ. సో ఈ సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఏదైతే వచ్చిందో, దిస్ ఈస్ అఫ్ కోర్స్ బికాస్ ఆఫ్ నిరంతరం మనం ఏదైతే ఎఫర్ట్స్ పెడుతున్నాం, సొసైటీలో మార్పు వస్తూ ఉంది. ద ఇష్యూస్ విచ్ ఆర్ ప్లేగింగ్ ఉమెన్, గతంలో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అది అందరికీ దృష్టికి వచ్చి అవేర్నెస్ పెరిగి చాలా వరకు ఇష్యూస్ కి పరిష్కారం అయింది. హ్యావ్ ఈక్వల్ ఆపర్చునిటీ, ప్రతి ఒక్కరికి అవకాశం కూడా, ఈక్వల్ అవకాశం కూడా రావాల్సింది. సో అవేర్నెస్ అమంగ్ ఉమెన్, అవేర్నెస్ ఫర్ ఈక్వల్ రైట్, ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ ఎవ్రీథింగ్, ప్రొఫెషనలీ, సోషలీ, కల్చరలీ, అన్ని రకాలుగా. అదే విధంగా పోలీస్ పరంగా క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ మీద కూడా మనం ఇంకా బాగా చేసుకుని తగ్గించుకోవాలి. ఆర్ ఏదైతే సైలెంట్ క్రైమ్, న్యాయం జరిగినట్టుగా ఉండాలి అందరికి. ఇట్ గోస్ బోత్ ఫర్ మేల్స్ అండ్ ఫీమేల్స్, మెన్ అండ్ ఉమెన్ ఈక్వలీ. బట్ of course there are some due to previous legacy issues, there are definitely some issues in the society, in Indian society, which we are trying to resolve through these small initiatives by celebrating Women's Day and conducting these 3K runs, rape. So these occasions, they go a long way in creating mass awareness in society of Rajmahendravaram, Andhra Pradesh, as well as Bharat Desham ki. ఓకే. సో ఐ వన్స్ అగైన్ థ్యాంక్ ఆల్ ద పార్టిసిపెంట్స్. చాలా ఉత్సాహంతో మార్నింగ్ 7 o'clock ముందే మీరు అందరూ వచ్చారు. ఈ అంత సంవత్సరం కూడా మీరు అందరూ బాగా చేస్తారు ఉమెన్ ఇష్యూస్ మీద, అది నేను కోరుకున్నాం. అండ్ అందరికీ తెలుసు తెలుగులో స్త్రీ అంటారు, మహిళని స్త్రీ అంటారు. అందులో మూడు స అంటే సకారం, తకారం, రకారం. సాత్వికత, రజోగుణం మరియు తమో గుణం, ఈ మూడు గుణాలతో పరిపూర్ణ ఒక వ్యక్తి పరిపూర్ణంగా ఉండాలంటే ఈ మూడు గుణాలు అవసరం. సకారం అంటే సాత్వికత, సాత్వికత అంటే జెంటిల్నెస్, మంచితనం, ఇవంతటితో మూర్తి భవించింది స్త్రీ. అట్లాగే రజోగుణం అంటే ఇన్స్పిరేషన్, కాన్ఫిడెన్స్, అన్నిటికీ కూడా ప్రతీక. ఆ గుణం కూడా స్త్రీలో ఉంది. అట్లాగనే తమో గుణం అంటే కోపం కూడా, తనకి అన్యాయం జరిగితే తిరగబడగలుగుతుంది. ఈ అన్నిటితో పరిపూర్ణ వ్యక్తిత్వం ఉన్నదే స్త్రీ.